అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని. బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడిగా కనిపిస్తున్నాడు. సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు, ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇంకా పొట్టలోనే ఉన్నారు, సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది, ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం. దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. బట్ ఆబ్వియస్లీ లైక్ సో మెనీ పీపుల్ అండ్ వెరీ ఆబ్వియస్లీ బికాస్ ఐ పుట్ ఇట్ కర్ణుడు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. కల్కిగా ఏ హీరో రాబోతున్నా? అదే ఇంకా పొట్టలోనే ఉన్నారని చెప్పారు కదా, ఇంకా చాలా టైం ఉంది. నాగి గారు, మైసెల్ఫ్ హేమమాలిని. యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన, మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని, అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కి తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇందాక చెప్పింది అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు. సో విజయ్ దేవరకొండ గారిని మొన్న ఒక ఈవెంట్లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ అని చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్లో తీసుకోవడం జరిగింది. సో ఏమని ఫీల్ అవుతారంటే, అట్లేం లేదు, నాగికి నాకు కంఫర్ట్ ఉంది. సో అందుకనే ప్రతి మూవీలో నా లైక్ విజయ్ దేవరకొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరూ కనిపిస్తారు. వై ద రీజన్ ఏంటి అంటే, నిజంగానే లక్కీ ఛాన్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా? యా అంతే అనుకోవచ్చు, అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛాన్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా, ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీ ఇస్ ఆల్వేస్ స్పెషల్. సో యా నాగేశ్వర్ గారు, ఐఎమ్ మోహన్.